హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ వెనక భాగం అదేవిధంగా ముందు భాగం అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. రెండు ఒకే వీడియోలో అయితే చూపిస్తాను. ఇది కూడా వచ్చేసి ఎలా ఆది బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా ఆది బ్లౌజ్లో ఇలా నీట్గా సరి చేసుకొని ఇది కాజా పట్టి కాడి నుంచి ఉక్సి పట్టి వరకు నడుం చుట్టూ కొలత టేప్తో అయితే ఇలా కొలుచుకోవాలి. ఇలా 1 ఇంచ్ కాడి నుంచి 0 కాడి నుంచి ఇలా కొలిస్తే మనకి 35 వచ్చింది. ఈ 35కి చుట్టు కొలత మనకి 35 వస్తే, సపోజ్ ఎంత వచ్చినా కొలత దానికి 10 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఆ 10 ఇంచులు కూడా నేను చెప్పానుగా ఇంతకుముందు వీడియోలో, ఆ ఖర్చుకి మనకి కుట్టినప్పుడు 2 ఇంచులు ఖర్చు వదులుకుంటాం కదా, వెనకమాల డాట్స్ పెట్టుకున్నప్పుడు ముందు డాట్స్ పెట్టుకున్నప్పుడు వీటికన్నది కొలత అన్నది సరిపోతుంది. అందుకని చెప్పి మనము వచ్చిన దానికంటే 10 ఇంచులు కలుపుకొని కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 35 వచ్చింది కదా, 35కి 10 కలుపుకున్నాను, అప్పుడు 11.5 వస్తుంది, అప్పుడు 45 వస్తుంది కదా, అప్పుడు 11.5 కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ కొంచెం కింద అన్నది బ్లౌజ్ ముక్కని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో కొంచెం ఆ రంగులు కింద వేస్ట్గా కట్ చే ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 14.5 వచ్చింది, 14 వచ్చింది, 15 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా అయితే కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవు. ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ సహాయంతో ఒక మార్క్ అయితే చేసేసుకున్నాను. ఇదంతా వేస్ట్ కటింగ్, అంటే ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి 10 ఇంచుల కాడ ఒక మార్క్ అయితే పెట్టుకో 11.5 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకున్నాను. టేప్ వచ్చేసి 4 మడతల మీద పెట్టుకోండి. 4 మడతల మీద పెట్టుకొని ఇలా ఒక 10 ఇంచులు కలుపుకున్న తర్వాత టేప్ని ఇలా 4 భాగాలు వేసుకొని దానికి వచ్చిన కొలతని కరెక్ట్గా ఇలా ఎలా అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 13.5 వచ్చిందండి. 13.5కి 13.5కి 1 ఇంచు కలుపుకొని 14.5 అయితే తీసుకుంటున్నాను. ఇందాక 15 అన్నా కదా, 14 కాదు, 13.5 వచ్చింది. 13.5కి 1 ఇంచు కలిపి 14.5 అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ కింద వైపు వీడియో అన్నది కనిపించడం లేదు, అది చూసుకోలేదు నేను. ఇలా అయితే చూసుకోకుండా రికార్డింగ్ పెట్టేశాను అనమాట. కింద వైపు 1 ఇంచు కోసం కటింగ్ అయితే వేస్ట్కి 1 అంగుళం వదులుకోండి. అదేవిధంగా నడుము బెల్ట్కి 1 అంగుళం ఉండేటట్టు వదులుకొని మనము 14 ఇంచులు 14.5 అయితే తీసుకున్నాం అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 11, ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి 11.5 కాడ మళ్ళీ ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఇలా ఇక్కడ కింద వైపు 11.5 కాడ ఒక మార్క్ పెట్టుకున్నప్పుడు సేమ్ పై వైపును కూడా ఇలా మార్క్ పెట్టుకున్నారంటే మనకి బ్లౌజ్ అన్నది నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఖర్చులోకండి. ఇది కుట్టుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ కావాలంటే ఒక డాట్ కత్తితో ఒక డాట్ పెట్టుకుంటే అది కుట్టేటప్పుడు మనకి ఒక గుర్తుగా అలా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచుల కాడ కూడా మార్క్ పెట్టి స్కేల్తో అయితే ఇలా ఒక మార్క్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత పైన కూడా నీట్గా మనకి ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇలా పైన కూడా బాక్స్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ మెడ వేలాడుపు వచ్చేసి 2.5 కాడ పెట్టుకోండి. నెక్ వేలాడుపు వచ్చేసి 2.5, అదేవిధంగా భుజం వచ్చేసి 3 కాడ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ కొలతలు అన్నది వస్తుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ ఇది వీడియోలో నాకు రికార్డింగ్ అవ్వలేదు, అటువైపు 2.5 పెట్టాను, తర్వాత వచ్చేసి భుజం వచ్చేసి 3 ఇంచుల కాడ పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత 3 ఇంచుల కాడ నుంచి కిందకి ఇది షోల్డర్ వచ్చేసి 3, నెక్ వేడాలకు వచ్చేసి 2.5. ఇలా షోల్డర్ కాడ నుంచి కిందకి ఇలా 6 ఇంచుల కాడ తీసుకోండి. ఇది సంఖ డౌన్ అన్నమాట, సంఖకి వచ్చేసి 6 ఇంచులు తీసుకొని ఇలా అయితే మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనము లోత్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ లోత్ వచ్చేసి 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1.5 కాడ
కరెక్ట్ గా ఇది కూడా సెంటర్ లో ఉండేటట్టు చూసుకోండి అటు ఇటు కాకుండా సెంటర్ లో ఉండేటట్టు చూసుకొని ఆ మార్క్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి ఈ కచ్చలోకి 2 ఇంచులు ఉంది కదా ఈ 2 ఇంచుల కాడ కలిసేటట్టు మనం అయితే మార్క్ అనేది పెట్టుకోవాలి సంకలోతు అంటే కొంచెం ఈ మార్క్ 2 ఇంచులకి ఈ కచ్చకి కొంచెం కిందకి గాని మరి పైకి గాని ఎల్లకూడదు ఆ వచ్చి దాంట్లో మనం సంక ఆరు కొలత ఎక్కడైతే పెట్టామో ఆ కొలత అయితే నీటిగా సరిపోవాలి అదే విధంగా నడుము కొలత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్తో ఇలా తీసేసుకుని నడుము వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన అరంగలు ఉండేటట్టు ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అన్నది కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వీడు అన్నది కొంచెం ఇటువైపు ఉంది అటువైపు ఉండాలండి ఈ చివరిదంతా కనిపించడం లేదు ఇంతకు ముందు వీడియోలో అయితే ఇంకా వివరంగా చెప్పాను అది చూసుకొని నేను ఇలా వాయిస్ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు అయితే చూసుకున్నాను అన్నమాట పైన 3 ఇంచులు పెట్టుకొని సేమ్ ఇలా నెక్ కాడ నుంచి మనం నెక్ కాడ నుంచి ఇలా ఒక పెట్టిలాగా తీసేసుకొని దాన్ని బాక్స్ కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే కటింగ్ అన్నది చేసుకోవాలి క్లోత్ వచ్చేసి అరంగలు ఉండేటట్టు ఇలా మార్క్ అయితే పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని బ్లౌజ్ అన్నది వెనక భాగం అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు ముందు వీడియోలో అయితే నేను బ్లాక్ పార్ట్ పెంటర్ ఎదరవైపు అన్ని వివరంగా అయితే చెప్పుకుంటూ వచ్చాను మీకు ఇక్కడ మూల మీద కొంచెం కనిపించలేదండి అంతేను ఇంకా నేనైతే పర్ఫెక్ట్గా వీడియో అన్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను కావాలంటే మీకు నడుము ఎంత తీసుకున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా ఎలా తీసుకోవాలో అయితే ఈ కొంచెం అంటే పక్కకు ఉంది కాబట్టి కనబడడం లేదు కాబట్టి ఇంతకు ముందు వీడియోలో కూడా ట్రై చేయండి మీకు అయితే వివరంగా అర్థమవుతుంది ఇవి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి పీస్ వచ్చేసి వెనక భాగం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఇంకా వివరంగా కావాలంటే ఇంతకు ముందు వీడియోలో అయితే నేను వెనక భాగం వరకు వీడియో అయితే తీశాను ఇంకా ఇదైతే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది మీకు ఇంకా స్పష్టంగా కావాలంటే ఇంతకు ముందు వీడియోలో అయితే ఇంకా దేనికి సపరేట్గా అయితే చెప్పాను చూసారు కదా ఇక్కడ ఈ విధంగా నడుము కొలత అన్నది తీసుకున్నాను అన్నమాట అంటే నడుముకి 5 ఇక్కడ వచ్చేసి 4.5 వస్తే 5.5 ఇంచులు కాడ పెట్టేసుకుని మార్క్ పెట్టుకొని పైన ఈ ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 కాడ పెట్టుకున్నాను పెట్టుకుని రౌండ్గా ఇలా వేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పీస్ని వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇలా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా పెట్టుకోండి ఈ క్లాత్ కూడా కట్ చేసుకునేటప్పుడు కాటన్ తీసుకోండి మీరు ఇబ్బంది లేకుండా మీకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ముందు హ్యాండ్స్ తీసుకోవాలి ముందు హ్యాండ్స్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ భాగం అయితే తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఎందుకంటే హ్యాండ్స్కి ఏమన్నా మధ్యలో అంటే ఏమన్నా తీసుకున్న పొడవ కంటే ఏమన్నా కొలత అయితే తగ్గితే బ్లౌజ్ అన్నది అంటే సంక కచ్చులో జాయింట్లు అయితే వేసుకోవచ్చు పైన మనకి పొడవు తగ్గిందంటే ఇలా హ్యాండ్స్ అయితే హ్యాండ్స్కి జాయింట్ అయితే పైన అయితే వేసుకోలేము కాబట్టి ముందు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ చేయడానికి నేను ఒక అరంగులం ఉండేటట్టు వదిలేస్తున్నాను ఇలా కొంచెం అరంగులం ఉండేటట్టు అంటే దీనికి కొంచెం కుట్టుకోవడానికి ఉండేటట్టు కొంచెం అలా వదులుకొని ఇలా అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా సంక కాడకి ఇలా అయితే మార్క్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసేసుకొని ఇలా ఎక్కువ మార్క్ అయితే చేసుకోవాలి ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలో ఇలా అండి పొడవు అయితే ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి హెమ్మింగ్కి ఎంత అయితే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లోత్ అన్నది బ్లౌజ్ లో హ్యాండ్స్ లోత్ అన్నది తీసుకోవాలన్నమాట మనము చివరి వైపు ఇందాక వచ్చిన కొలతకి నుంచి ఇక్కడ పెట్టుకున్న పొడవు నుంచి ఇక్కడికి లోత్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకోవాలి అదే చుట్టూ హ్యాండ్స్ చుట్టూ కొలత కూడా చూసుకొని అక్కడ కూడా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని 2 ఇంచులు ఖర్చు ఉండేటట్టు పెట్టుకొని మనము కొలత అన్నది తీసుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూశారు కదా ఇలా హ్యాండ్స్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్స్ అయితే పెట్టుకో హ్యాండ్స్ తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందు వైపు వచ్చే
ఎదరవైపుకి హ్యాండ్స్ కి లోత్ అన్నది మళ్ళీ ఒక రంగులు పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడైతే కటింగ్ చేసేసుకోవాలి నీట్గా అండి. ఇక్కడైతే చుట్టుకొలతకి నడుము ఈ కచ్చ అనేది ఎక్స్ట్రా క్లాత్ అయితే పడలేదు, క్లాత్ పడితే దాన్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు ముందు హ్యాండ్స్కి క్లాత్ తగ్గినప్పుడు ఎలా తీసుకోవాలో కూడా వీడియోలో ముందు ముందు అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లోత్ అన్నది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే తీసుకోవాలి. లోత్ అన్నది ఒక రంగులో ఉండేటట్టు తీసుకుని ఈ రెండు వాటికి వచ్చేటట్టు తీసుకోవాలి. అంటే నాలుగు కట్ చేసుకోకూడదు, ముందు వైపు వచ్చే హ్యాండ్స్కి రెండు ముక్కలు బ్లౌజ్ పీస్ రెండు ముక్కలు నాలుగు, ఇది నాలుగు 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 అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రెండు తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ది హ్యాండ్స్ అయితే మనకి కటింగ్ అయితే అయిపోయింది. ఇలా కటింగ్ అయిపోయిన దానికి ఇలా ముందు వైపు వచ్చే హ్యాండ్స్కి ఇలా చిన్న డాట్స్ గుర్తుండటానికి ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉన్న క్లాత్లో ముందు భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇదైతే కాటన్ ఉంది, చీరకి పెద్ద బ్లౌజ్ ముక్కే వచ్చింది. ఇలా నీట్గా సరి చేసుకోవాలి. అందుకని చెప్పి ఇక్కడ మనకి కటింగ్లు ఏం పడుకోకుండా నీట్గా వచ్చేసింది. ఇలా అయితే బ్లౌజ్ వెనక భాగం కట్ చేసుకున్న తర్వాత ముందు భాగం ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని దీనికి మార్క్ అనేది పెట్టుకోవాలి. వెనక భాగాన్ని మార్క్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొలతలు అన్నది మార్కోకుండా మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మార్క్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా మార్క్ ఇలా నీట్గా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ముందు వైపు నెక్కకి వచ్చేసి ఆరించులు తీసుకోండి. ఆది బ్లౌజ్కి సరిపోతుంది. ఆది బ్లౌజ్తో కూడా ఎలా చూసుకోవాలో చూపిస్తాను. నేను ఎదరవైపు ఆరించులే పెడతానండి. మీకు ఇంకా లోతు కావాలంటే కొంచెం లోతుకి లేకపోతే కాదు కొంచెం పైకి అనుకుంటే కొంచెం మరొక రంగులం పైకి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అయితే ఎవరికైనా ఆరే పెడతాను నేను కటింగ్ చేసే బ్లౌజులకి అయితే. ఇక్కడ ఆది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా మార్క్ పెట్టేసుకొని కొంచెం లోపలికి క్రాస్ అయితే తీసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ కంటే ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత స్కేల్ సహాయంతో కొంచెం ఆ రంగులం కొంచెం ఎదరవైపుకి కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఆది బ్లౌజ్ని ఇక్కడ నెక్క కాడ నుంచి జాయింట్ కాడ నుంచి భుజము జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా మనకి ఎదరవైపు తీసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే మనం మార్క్ చేసుకున్న గీత అయితే కనిపించడం లేదు. అంటే మార్క్ చేసుకున్న గీత కంటే కిందకు వచ్చిందంటే కొంచెం పైకి పెట్టుకోండి, ఎందుకంటే హెమ్మింగ్ చేసినప్పుడు క్లాత్ అయితే మడుచుకుంటాం కదా. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కొంచెం నాకు కొంచెం అంటే అరంగలంలో పావంతు ఉంది, అంటే హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఈ భాగం అయితే సరిపోతుంది. అందుకని ఇదైతే కట్ చేసుకోవాల్సిన అవసరం కరెక్ట్గా అయితే కొలత అయితే వచ్చేసింది. అంటే మనం మార్క్ చేసిన దానికంటే ఆ రంగులం కొంచెం పైకి ఉండాలి, మరి లో కిందకుంటే కొంచెం పైకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆరించులు తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో ఇలా పెట్టుకొని చూసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుని అప్పుడు మార్క్ చేసుకుని మళ్ళీ తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాలుగో ఒక్స్ కాడికి మార్క్ ఇక్కడ డాట్స్ అయితే పెట్టాను. ఇది షేప్ పట్టి కట్ చేసేయడానికి నాలుగో ఒక్స్ కాడ అయితే పెట్టాను. ఒకసారి మీరు మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఈ భుజము నీటారుగా ఇలా పెట్టుకొని ఇలా అయితే ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి లోతు తీయడానికి షేప్ కటింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండించుల కాడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది వచ్చేసి షేప్ పట్టికి నీట్గా రావడానికి ఇలా అయితే మార్క్ పెట్టుకోవాలి. ఈ చివర వచ్చేసి రెండున్నర కాడ, ఇక్కడ మధ్యలో రెండు, ఇటు వచ్చేసి చివర వచ్చేసి రెండున్నర, ఇక్కడ వచ్చేసి నాలుగో ఉక్స్ నాలుగో ఉక్స్ కాడ అయితే పెట్టేశాను. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ నాలుగు, ఇక్కడ రెండున్నర, ఇక్కడ మధ్యలో రెండు, లాస్ట్ వైపు రెండున్నర, ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సంఖ కూడా ఒకసారి ఇలా నీట్గా మళ్ళీ ఒకసారి ఇలా స్కేల్ టేప్ కానీ స్కేల్ అయితే తీసుకోండి. ఇలా అయితే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి పర్వాలేదు. ఇలా స్కేల్ సహాయంతో ఇలా తీసేసుకుని లోత్ అనేది తీసుకోవాలి. ఇది ముందు వైపుకే వచ్చింది, మనం ముందు వైపు లోతే తీసుకోవాలి. బ్లౌజ్కి వెనక వైపు బ్లౌజ్ లోతు కాదు, ముందు వైపు బ్లౌజ్కే లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే మొత్తం బ్లౌజ్ అన్నది వచ్చేసింది.
ఇక ఎలా ఇక్కడ మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ముందు భాగం అయితే సేమ్ అండి, ఇంకా ఇంతేను ఇలా కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న తర్వాత చూసుకోండి, మధ్య మధ్యలో చూసుకోండి మీరు, రెండు మనం రెండు కటింగ్ చేసేటప్పుడు రెండు ఒకేసారి కట్ అవుతుందా లేదా, అదేవిధంగా ఇలా ముడతలు ఏమో కింద భాగం కానీ పై భాగానికి ఏమైనా ముడతలు ఉన్నాయా, అదేవిధంగా కింద బ్లౌజ్కి ఏంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కటింగ్లో ఒకటి చాలా ఉంటుంది, కటింగ్ అంతా మనం స్టిచ్చింగ్ చేసుకునే కంటే ముందు కటింగ్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఎలా కట్ చేసామో అలాగే కుడితే ఇంకా బ్లౌజ్ అనేది ఇచ్చిన ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఈ విధంగా కొంచెం లో ఇలా కొంచెం ఇలాది కొంచెం తీసుకున్నారంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇలా కూడా తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందు భాగం కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా మెయిన్ అండి, ఈ డాట్స్ కూడా ఎలా, ఇది ఇప్పుడు అయితే కటింగ్ అయిపోయింది, ఈ డాట్స్ కూడా కటింగ్ ఎలా పెట్టుకోవాలో మనము అన్నీ చూసుకుని పెట్టుకుంటూ వస్తే మనకి బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకుంటే కాజా పట్టి గాడి నుంచి ఇలా చూసుకుంటే 3 ఇంచులు వచ్చేసింది. ఇలా 3కు కొంచెం తగ్గిద్దండి, అంటే మనం ఉక్స్ పట్టి ఇవన్నీ పట్టీలు వేస్తాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి 3కు కొంచెం తగ్గింది, ఆ ఖర్చు పోతుంది కాబట్టి దాన్ని కూడా కలుపుకొని 3 ఇంచుల కాడ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి 3 ఇంచులు అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కొంచెం నుంచి ఇక్కడికి 1.5 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోండి, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడైతే పర్ఫెక్ట్గా 3 ఇంచులు ఇక్కడ నుంచి ఈ కాజాపట్టి ఉక్స్ పట్టి కాడ నుంచి ముందు వైపు నుంచి 1-3 ఇంచుల కాడ మార్క్ పెట్టుకుని మళ్ళీ 1.5కి మార్క్ పెట్టుకుని మళ్ళీ 1.5కి మార్క్ పెట్టుకున్నాం. ఈ విధంగా మార్క్ పెట్టుకుని ఇది పైన కొలిచే కొలత 2.5 కాడ 5 మటుకి మారదు, ఇది మటుకి పర్ఫెక్ట్గా ఎటు చూసినా 1.5 ఉండేటట్టు ఇట్లా అయితే మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా కామెంట్ బాక్స్ అర్థం కాకపోతే వీడియో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాయిస్ అన్నది ఎలా ఉందో చెప్పండి, మీకు వీడియో అర్థమవుతుందో లేదో చెప్పండి. అదేవిధంగా ప్లీజ్ అండి లైక్ చేయండి, ఒక వీడియో తీయడానికి మాకు 1 డే అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకొని ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ.